అర్థం కాకుండా చేసి నానా జాతర చేస్తున్నాడు. కొన్నిసార్లు మా మీటింగ్లో కూడా నాకైతే అట్లా ఇష్టం ఉండదు. ఎట్లా ఉంటే ఎట్లా ఉందో చక్కగా వినసంపుగా ఉంది కదా, అది అహుజ ఇది అహుజ అనుకుంటాము. ఇలాంటివి మనం కొనుక్కుంటే మంచిది. ఓహో 5-6 లక్షలు పెట్టుకోవాలి పెట్టేటట్టు చక్కగా. మీలో ఎంతమందికి యోసేపు చరిత్ర తెలుసు? చేయి చూపించండి. కొంచెం తెలిస్తే చూపించండి, లేకపోతే యోసేపు ఎవరబ్బాయి? యాకోబు గారు అబ్బాయి. ఏమా ఎవరు మనవడు? ఇస్సాకు గారి మనవడు. ఎవరు ముని మనవడు? అబ్రహాం గారి ముని మనవడు. అబ్రహాం గారి అబ్బాయి పేరేమో ఇస్సాకు, ఇస్సాక్ గారి అబ్బాయి పేరేమో యాకోబు. తెలియదు అన్నారు ఇప్పుడు, ఎన్న అక్కడ చేయొచ్చమంటే ఎత్తలేదు, ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అక్కడే మీరు దెబ్బతినేది. అమెరికాలో వాళ్ళు ఎట్లా ఉంటారంటే మీకు ఎంతమందికి తెలుసు అంటే టక్కన ఎత్తారు. తెలియపోదు లేదండి, మనకు తెలిసినా కానీ చెప్పరు. నువ్వు అడిగితే నేను చెప్పాలండి. కొంత సిగ్గు, కొంత భయం, కొంత భయం కంటే కూడా బిడియం ఏదో అంటారుగా అట్లాంటిది, సిగ్గుతో కూడిన భయం అది కొంత. అట్లా కాదు, మీరు యాక్టివ్గా ఉండాలి. అబ్రహాం గారి మనవడు, ముని మనవడు, ఇస్సాక్ గారి మనవడు, యాకోబు గారి కుమారు యోసేపు. యోసేపు జీవితంలో దేవుడు ఒక మహత్తరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మానవ జీవితాలతో దేవుడు ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ గ్రేట్ ప్లాన్. దేవుని దృష్టిలో మనందరికీ ఒక గొప్ప ప్రణాళిక ఉంది, మీకందరికీ. దానిని మనం తెలుసుకోవాలి, దాని ప్రకారంగా ఆ ప్రకారముగా అడుగులు వేయాలి. చూసారా ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నా? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పి లోనికి వెళ్తా. మీ నాన్నగారు ధనవంతుడు, మా అబ్బాయిని బాగా కాన్వెంట్లో పెట్టి చదివించాలి, తర్వాత కాలేజీకి వెళ్ళాలి, కదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ గారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారో అక్కడ చదివించాలి, హార్వర్డ్లో చదివించాలి అనుకున్నాడు అనుకోండి. మీరేం రోడ్లో ఉండి తిరుగుతున్నారనుకో, ఒరే చిన్నోడా ఏంట్రా రామ్మా అంటున్నా వింటలేదనుకో, తండ్రి ఏం చేయగలుగుతాడు? ఏమైనా చేయగలడా? దేవుని ప్రణాళిక ఉన్నా నీవు లోబడకపోతే దేవుడేమి చెయ్యలేడు అన్నాడు. కానీ అనగానే నేను చెయ్యడు. మన భాష కూడా చాలా జాగ్రత్తగా వాడటం మంచిది. దట్స్ నాట్ దట్ హీ కెనాట్ డూ, బట్ హీ విల్ నాట్ డూ, హీ వోంట్ డూ. ఆయన థ్యాంక్ యూ చెయ్యలేడని నేను చెప్పను కానీ చెయ్యడు అనేదాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మంచిది. యోసేపు జీవితంలో కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబుకి 12 మంది కుమారులు, ఒక్కటే కుమార్తె, పేరు దీన. చక్కగా చెప్తున్నారు, నీకు వందనా దీన. చెప్పండి పిల్లలెంత, మగపిల్లలు ఎంతమంది? ఏకంగా 12 చిన్నపాటి, అది అమ్మనే చెప్పింది డజన్ అని. డజన్ తెలుసుగా మీకు, అర డజన్ కాదు ఫుల్ డజన్. 12 మంది మగపిల్లలు. నేను అనుకోవడం చిన్నపాటి హాస్టల్లాగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. అలాగ బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దేవుడు యోసేపు జీవితంలో ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, వెన్ గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్,
ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు నీ ఎడల కలిగి ఉన్నప్పుడు పరిస్థితులన్నీ ఒకదానికొకటి అనుకూలించి జరుగుతాయి. ఆ పరిస్థితులన్నీ అనుకూలించి జరుగుతున్నప్పుడు వాటిని మీరు జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు మేలు చేస్తున్నప్పటికీ నీవు దాన్ని జాగ్రత్త చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటున్నావు అనుకోవు. వచ్చిన దాటిని పోగురు చేసుకోకుండా, జాగ్రత్త పడకుండా, వాడుకోకుండా పారేసుకుంటున్నావు అనుకో. దేవుడు ఏమి చెయ్యడు, ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకోవాలా? పోయిని తర్వాత కూర్చొని నడిస్తే వస్తుందా? బైబిల్లో ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుని తరువాత ఏడ్చిన వాళ్ళు 3 మంది ఉన్నారు. సో గాడ్, ఇప్పుడు ఇందులో భాగంగా 1, వృద్ధాప్యం అందు పుట్టాడు. ఎవరు? వృద్ధుడయ్యాడంట. ఎవరు? యాకోబు. మీరు భలే చెప్తున్నారు, పైన ఏమో చల్లగా ఉంది. చదువుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, మరీ ఓవర్ మైక్ పెడితే ఇబ్బంది కానీ. నాకు ఈ రాత్రి ఉన్నటువంటి ఒక వేదనలో ఒక వేదన ఏంటంటే, బిడ్డలు చదువుకునే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అని. కానీ అలా లేకుండా చక్కటి మైక్ పెట్టారు మన. మేము లేట్ అవ్వడానికి కలిగిన కారణం కూడా, మా డిగ్రీ కాలేజ్ క్లీన్ చేసి వచ్చాం. ఇప్పుడు కాదు, 10 రోజుల నుంచి చేస్తున్నాం. చాలా క్లీనింగ్ పెడితే కానీ ఇప్పుడు అయింది, అర్థంలాగా చేశాం. దగ్గర దగ్గర ఒక 30 బళ్ళు, ఇది కాదు మనకి ఇంకో పెద్ద లారీ ఉంది, 30 లారీలు బయటికి తోలితే కానీ ఆ చెత్త పోయింది. గొప్ప కాదు కానీ సంతోషమైంది మాకు కూడా. మన పిల్లలు కూడా అక్కడ చదువుకుంటున్నారు. మా పిల్లలకి ఎప్పుడు సీట్ ఇమ్మన్నా వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా కష్టపడుతున్నారు, స్టాఫ్ అంతా, ప్రిన్సిపల్ గారు, మేము కూడా వచ్చే చేసాం. కొద్దిగా కూడా ఖర్చు పెట్టాం. కాబట్టి అప్పుడు ఒక లుక్ వచ్చింది. ఏదైనా అంతే జీవితం కూడా, కొంచెం ఖర్చు పెడితే కానీ అవ్వదు. యోసేపు వృద్ధాప్యం అందు పుట్టాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు అమ్మ నేను అన్నప్పుడల్లా, కొంచెం మీరు చదవగలిగిన వాళ్ళు అధ్యాయం వచ్చినని చెప్తే మిగిలిన వాళ్ళు కూడా రాసుకుంటారు. అతడు వృద్ధాప్యం అందు పుట్టాడు కాబట్టి అతన్ని ఎంతో ప్రేమించాడు. ఎవరు ఆయన? యాకోబు. ఏమనుంది? మరియు యోసేపు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించాడు. చూసారా? ఎవరిని ఎందుకు ప్రేమించుంటాడని ఫేస్బుక్లో రోజు వింటున్నాగా అని పారిపోకండి, కాస్త వినండి. ఫేస్బుక్ అనుకో, ఎందుకు ఎక్కువగా ప్రేమించుంటాడు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఎక్కడ, మీరు చెప్పండి, ఎందుకు పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు? కారణం ఏంటి? అమ్మ బాగా చెప్పావు, మాట ఎవరంటారు? ఆ అంటే ఆగే పిల్లలు. తండ్రికి తల్లికి విధేయులుగా ఉండే పిల్లలు అంటే తల్లిదండ్రులకు బాగా ఇష్టం, బాగా ఇష్టం, బాగా ఇష్టం. కొన్నిసార్లు ఇంకొంచెం ముందుకెళ్తే, పెద్ద స్టెప్ వేస్తే, అందరు పిల్లలు బాగుండి ఒకడు బాగోలేదనుకో, వాళ్ళను కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అది ఇష్టం అని చెప్పడానికి కష్టం, కానీ మొత్తానికి వాళ్ళ మీద మనసు పెట్టుకుంటారు. ఆడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వీడే ఇట్ అయిపోయాడు, అయ్యో అని మనసంతా. పెద్ద కోళ్ళు అంటది, అత్తయ్య నువ్వు వచ్చే మా ఇంటి దగ్గర ఉండు అంటది. అత్తయ్య రాదు అక్కడికి, చిన్న కోళ్ళ దగ్గరే చాలు. ఎందుకని? చిన్నోడు పరిస్థితి అంతగా లేదు. అది వేరు, అది ప్రేమ, అది 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 ప్రేమ, లేకపోతే అది జాలితో కూడిన ప్రేమ. ఇదో ఇది వసుదా ఇష్టం. ఎందుకనంటే నచ్చినప్పుడు అలా ఉంటుంది. పిల్లలు వింటున్నారా? హలో హలో, వైట్ షర్ట్, యూనిట్ లిజన్, వినాలి. అమ్మ నిన్ను బాగా ప్రేమించాలంటే మీరు అమ్మ మాట వినాలి. స్తోత్రం. నాన్న మాట, అమ్మ నాన్న మాట వింటే మీరు ఎక్కువ దినాలు బ్రతికే అవకాశాలు ఉంటాయి. అమ్మ నాన్న మాట జాగ్రత్తగా వింటే మీరు పైకొచ్చే అవకాశాలు ఉంటాయి. చూసారా? 2 ఇంటికి బయట తిరిగేవాళ్ళు, 3 ఇంటికి బయట తిరిగేవాళ్ళు వాళ్ళ అమ్మ మాట వింటున్నట్టేనా?
నాకు ఒక ఆయన నా స్నేహితుడు ఏం చెప్పాడంటే, బెజవాడలో 3 అంతస్తుల భవనం అంట, 3 అంతస్తులు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో వచ్చి హార్న్ వేశారు క్రింద. అంటే వాడు పిల్లల్లో వాడు ఉన్నాడు కదా, వాడు ఉన్నాడు. మీరు రెండ్రా, నేను మెల్లగా వస్తాను, మా మమ్మీ డాడీ పడుకుంటారులే అని చెప్పుకుని ఉంటాడు. ముందే వాళ్ళు వచ్చారు, వేశారు, అంతే వచ్చేసాడు. హార్న్ వేయటంలోనే దిగేశాడు, చల్లగా ఎక్కేశాడు బండి. ఫోన్లు ఉన్నాయా? ఎక్కేశాడు, వెళ్ళిపోయారు 3. 1 గంట పోయిన వాళ్ళు ఏం చేస్తారు మీకు? ఆ పట్టుకునేవాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు పట్టుకుంటున్నారు, కానీ వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? నేను చెప్పనులే ఎవరు వాళ్ళు, మీకు తెలుసు. వాళ్ళని పట్టుకోవట్లేదు. వాళ్ళు అడు తిరిగి ఇడు తిరిగి 3 గంటల వేళ 3 కలిసి పోతున్నారంట ఒకే బండి మీద. ఒక టిప్పర్ కింద దూరేశారు, స్పాట్లో చచ్చిపోయాడు. కబురు వచ్చింది 5:30 గంటలకల్లా. వెళ్ళారు, అరే పిల్లడు లేడా అని లోపల చూసుకుంటున్నారు. లోపల ఎక్కడ ఉన్నాడు? 5:30కి వాడు 1 గంటకే వెళ్ళిపోయాడు. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, ప్రేమిస్తే దీవిస్తారు. మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దీవిస్తే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. యోసేపు తన తండ్రి అయిన యాకోబు మనసును గెలుచుకున్నాడు. చక్కటి పదం అది. దోచుకున్నాడంటే మళ్ళీ వేరే రకంగా పోవచ్చు. గెలుచుకున్నాడు. అమ్మ మాట, నాన్న మాట మీరు వింటే పిల్లలు, 10th అయినా పర్వాలేదు వినండి. 365 రోజులు చదివారు, ఒక్కరోజేగా ప్రశాంతంగా వాక్యం రేపు రాయండి, దేవుడు కృప చూపుతాడు. ఆమెన్. హల్లెలూయా. ఐ మై సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషనలిస్ట్. వీ హవ్ బీన్ టీచింగ్ ది చిల్డ్రన్ ఫర్ లాస్ట్ 25 ఇయర్స్. నేను కూడా ఒక విద్యావేత్తనని చెప్పుకోనగలను. గడిచిన 25 ఏళ్ళుగా పిల్లల్ని మేము విద్యలో పెంచడం మాత్రమే కాదు, విద్యా సంస్థలకు హెల్ప్ చేస్తూ వస్తున్నాం. మీరు చక్కగా విని ప్రశాంతంగా రాయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆమెన్. యోసేపు నాన్న మాట ఎప్పుడైతే వింటున్నాడో ఆయనకు ప్రేమ పొంగి రంగు రంగుల, అది కూడా మళ్ళ విచిత్రమైన, అరే కాస్తంగి కాదు పైనుండి నిలువుటంగి అని దేన్ని అంటారు అమ్మగారు? మిడ్డీలు చెడ్డీలు నిలువుటంగీలు అంటారా? అనరు. నిలువుటంగి అంటే పైనుండి క్రింద వరకు, అది కూడా విచిత్రమైనటువంటిది. అబ్బా ఎక్కడ పుట్టించుకొచ్చాడో, ఎవరి కోసం? మీరు కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడికి మీకు మరి విచిత్రమైనటువంటి వాటిని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. ఇతరులు ఆశ్చర్యపోయేటటువంటి వాటిని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఎన్నడూ ఊహించినటువంటి వాటిని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. మీరు యేసయ్య మనస్సును గెలుచుకోవాలి కదా. మీరు యేసయ్య మనస్సుతో ముడిపడి ఉండాలి. అబ్బా యేసుక్రీస్తుని గురించి తండ్రి ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దట్ ఈస్ వాట్ వీ వాంట్. పరిచర్యలో మీ దైవజనుల దగ్గర కూడా మీరు ఎలా ఉండాలంటే, మిమ్మల్ని చూడగానే వాళ్ళకు ధైర్యం కలగాలి. సిస్టర్ వచ్చారా, దేవునికి స్తోత్రం. అక్కొచ్చారా, దేవునికి స్తోత్రం అనుకోవాలి. వారు మిమ్మల్ని చూడటంలోని టెన్షన్ అనుకోండి. నాకు కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పను, ఫేస్బుక్లో ఉన్నాను. వాళ్ళ ఫోన్ కనపడితే చాలు నాకు గుండెల్లో దడ. అయ్యగారు ఏంటి మీరు అక్కడికి వెళ్ళారు? ఇక నేను ఎక్కడికి వెళ్ళేది కూడా ఇడికే చెప్పెళ్ళాలి. ఇదన్నమాట, నేను ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పాలి కదా, దైవ చిత్తానుసారంగా నేను వెళ్ళాలి కదా. ఇట్లా సేవకుని ఇబ్బంది పెట్టేవాళ్ళు, తల్లిని ఇబ్బంది పెట్టేవారు, తండ్రిని ఇబ్బంది పెట్టేవారు, మనస్ఫూర్తిగా వారు ఇచ్చే దీవెనను పొందలేరు, పోగొట్టుకుంటారు.
రంగురంగుల అంగీ. నేను అనుకుంటున్నాను అసలు యోసేపే అందగాడు అవునా కదా, ఏమా అందగాడు కాకపోతే బైబిల్లో క్లియర్గా రాయబడింది కదా. యోసేపే అందగాడు, అందగాడికి ఇక రంగురంగుల అరే ఉన్నని చెప్పండి విచిత్రమైన ఇక ఎట్లా ఉండి ఉంటాడు, ఎందుకు పుట్టదు అలాగ మరి పుట్ట పుట్టిందంటే ఏంటది ద్వేషం అసూయ దానికన్నా ముందు పగ. ఏంట్రా నువ్వు మా మీద అదా ఇదా అని మొదలెట్టారు. ఎవరు వారు? సొంత అన్నలు. స్తోత్రం. సహోదరులు కూడా అనొచ్చు కానీ అన్నలంటే ఇంకా అక్యురేట్గా ఉంది. దేవునికి స్తోత్రం. ఏం పర్లే మెల్లిగా తగ్గుతాం. అన్నలు చాలా విషయాలు రాయబడ్డాయి. ఎప్పుడైతే విచిత్రమైన అంగీ కుట్టించాడో పగబట్టారంట అతని సహోదరులు. డిగ్రీ గారు నేను ఒకటి చెప్పానమ్మా అక్కోళ్ళని ప్రేమించి చేయమని, మీరు చేయట్లేదు ఇద్దరు చేశారు కానీ. ఆదికాండ 37:4 ఆ పాప చదివింది 3 అంట. విచిత్రమైన రంగుల అంగీ ఎప్పుడైతే కుట్టించాడో వాళ్ళకి ఏం పుట్టింది? పగ. దేవుడు నిన్ను దీవించేటప్పుడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు క్షేమం ఇచ్చినప్పుడు ఇతరులు నీ మీద కొన్నిసార్లు పగబెంచుకుంటారు. నీకు అర్థం కాదు కొన్నిసార్లు, అదే నేనేం చేశాను నా మీద ఎట్లా మొదలెట్టారు అనుకుంటారు. మీరేమి చెయ్యక్కర్లా, మీరు బాగుంటే చాలు పగ అని పుట్టేది అవకాశం ఉంది. 2, ఎప్పుడైతే వాళ్ళు పగ పెంచుకున్నారో క్షేమ సమాచారమైన కూడా, తమ్ముడా హౌ ఆర్ యూ అని అడగలేదండి. మాకు చిన్నప్పుడు నేర్పినప్పుడు ఇంగ్లీష్లో హౌ డు యూడు అని నేర్పారు. నేను ఇన్నిసార్లు అమెరికా పోయినా హౌ డు యూడు అని అన్నవాడే లేడు. ఇదేంటరా అప్పట్లో ఇంగ్లీష్ ఏమో హౌ డు యూడు అని నేర్పారు, మీకు తెలుసా? ఇప్పుడు మరి ఉందో లేదో ఇంగ్లీష్ హౌ ఆర్ యూ అనే పదాలే వాడుతున్నారు తప్ప హౌ డు యూడు హౌ డు యూడు అన్న పదం లేదు. అప్పుడు నేను కొంచెం కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అది బ్రిటిష్ ఇంగ్లీష్ అంట. బ్రిటిష్ ఇంగ్లీష్ కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకనంటే అసలు ఇంగ్లీషే బ్రిటన్ అలాది, ఆంగ్లేయులది ఆంగ్లం కదా. అది బ్రిటిషర్స్. అమెరికన్స్ పెద్ద గ్రామటికల్గా పెద్ద పట్టించుకోరు, ఏదో ఒకటి మాట్లాడేస్తారంతే. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్లో చాలా టఫ్గా అన్ని విషయాలు హౌ ఆర్ యూ అని అడగలేకపోయారంట. తమ్ముడా బాగున్నావా అని అడగడానికి కూడా నోరు లేదు. ఎవరిని పట్టుకుని? అసూయ అట్లా చేస్తుంది, పగ అలా చేస్తుంది. ప్రేమించలేని స్థితిలోనికి నిన్ను దిగజారి చేస్తుంది. ఎవరైనా దీవించబడినప్పుడు వాళ్ళని చూసి మీరు పగబెట్టుకోకండి. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే, మంచి బండి కొనుక్కుంటే, మంచిగా వారి పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే, దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంటే పగబెట్టుకోవద్దు. వాళ్ళని ఊరికనే పలకరించండి, దేవుడు మిమ్మల్ని వాళ్ళని కూడా దీవిస్తాడు. ఆశీర్వదించబడిన వారిని చూచి ఆనందించినప్పుడు ప్రభు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యోసేపు అన్నలను గురించి చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే మీకు ఆశీర్వదించబడడం చూడలేని కన్నులు, అంతేనా? దీవించబడడం చూడలేని కన్నులు. ఏ కన్నులు అనాలి వాటిని? అసూయ కొంచెం చెప్పండి. మీరు జొన్నపనాడలను కూడా చెప్పనా, జొన్నపాడు వారిని కూడా చెప్పనా. స్వార్థపు కన్నులు, వారవలేని కన్నులు. ఏంటమ్మా కొన్ని మాటలు పదాలు వాడండి అమ్మా. సహించలేని కన్నులు. ఇంకా ఈర్ష్యా కన్నులు. ఒక పదం ఉంది అది వాడతారేమోనని మేము చూస్తున్నాం. అసూయ కన్నులు. ఇంకా
పాపపు కళ్ళు, అది ఇక్కడ చెప్తున్నారు విషపు కళ్ళు, విషపు చూపు అని బైబిల్లో ఉంది ఒక చోట కదా. ఏ చూపు అంట? చూపులో కూడా ఏముంటుంది? విషం. మంచి చూపు ఉంటుంది. అరే అరే, అంత మంచి. ఇప్పుడు మీలో అందరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి బట్టలు ఉన్నాయి కదా, వీ వేర్ గుడ్ షర్ట్స్. పురుషులు కూడా ఏం తగ్గట్లు ఇప్పుడు, అబ్బో రకరకాల షర్ట్లు, రకరకాల లుంగీలు, రకరకాల పిల్లలు వచ్చారు. ఇప్పుడు మనం బట్టలు వేసుకున్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఎవరు నా వైపు చూడకూడదని ఎవరైనా కోరుకుని వెళ్తారా? కనీసం అక్క నన్ను చూసి బాగుంది చెల్లెమ్మ అని అంటదని చెల్లి ఎదురు చూడదా? ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడైనా అక్క ఈ చీర ఎప్పుడు కొన్నావు అంటే షీ వుడ్ బి హ్యాపీ కదా, అవును కదా. చీర చూడటంలోనే ముఖం మార్చేశారనుకో ఎట్లా ఉంటుంది? అట్లా చేస్తున్నారంట వీళ్ళు. ఎవరు? యోసేపు యొక్క అన్నలు. ఎంత విచారమో. ఇప్పుడు ఎంతో ఆశతో మా డాడీ నాకు ఈ బట్టలు కుట్టించాడని యోసేపు వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖం మార్చేస్తే యోసేపుకి ఎంత బాధ కలుగుతుంది కదా. చాలా తమ్ముడా, డాడీ నీకు ఇది తెచ్చాడా, చాలా బాగుందిరా అంటే ఎంత బాగుండేది. అసలు ఎట్లా అంటే 100 కుట్టించేవాడు. ఎవరాయన? యోసేపుకు అవకాశం దొరికిన రోజున కుట్టించలేడు అమ్మగారు. రాజు తర్వాత ఒక ఆర్డర్ వేశాడంటే జతల 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 దిగిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఎక్కడో మొన్న కేపాల్ గారు చెప్తున్నాడు, నేను ఎక్కడో వెళ్ళి 50 రూపీస్ అడిగితే పలానా ఆయన ఇవ్వలేకపోయాడు, ఇవ్వలేదు నాకు, ఇస్తే బాగుండేది, ఈరోజు నేను 50 లాక్స్ ఇచ్చేవాడిని అన్నాడు. సరే అది ఆయన డైలాగ్ అనుకోండి. కేపాల్ గారిని దేవుడు అలా ఆశీర్వదించాడు. ఒక 50 లాక్స్ కాదు, 20 కోట్లు అడిగితే 20 కోట్లు ఏం కర్మ, 200 కోట్లు పట్టుకెళ్ళమన్న రోజులు ఉన్నాయి ఆయనకి. మిలియన్స్ కాదు బిలియన్స్ వాడాడు ఆయన డబ్బులు. ప్రపంచవ్యాప్తంగా 600,00,000 కోట్లు పంచాడంట ఆయన. మామూలు సంగతి ఏం కాదు. కేపాల్ అంటే చాలామందికి పిచ్చోడు కింద ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలను బట్టి అంటున్నారనుకోండి. బట్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ దట్ బీయింగ్ యూజ్డ్, ప్రపంచవ్యాప్తంగా వాడబడిన దైవజండు. ఆఫ్రికాలో ఒక చోట మీటింగ్ పెడితే 50 లక్షల మంది ఒకే మీటింగ్ వచ్చారంట. రేపు మోడీ గారి మీటింగ్కి 10 లక్షలు వస్తారని చెప్తున్నారు. 3 ముగ్గురు కలిసి పెడుతున్నారు, అది వేరే సంగతి. 50 లక్షల మంది రావడం కాదు, 50 దేశాల ప్రధానులు వచ్చి, ప్రెసిడెంట్స్ ప్రధానులు వచ్చి ఒకే వేదిక మీద కూర్చున్నారంట. ఒక్క ప్రెసిడెంట్ కనబడితే మనవాళ్ళు ఎక్కువ అడావుడి చేస్తారు, ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్తో సహా. మీలో చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆఫ్రికాలో ఓ ప్రాంతంలో ఒకే చోట 100,000 ఎకరాలు కొన్నాడు ఆయన. ఇండియాలో తెలంగాణలో ఒకే చోట 1,000 ఎకరాలు ప్రాంగణం వాళ్ళది, 1,000 ఎకరాల ప్రాంగణం హైదరాబాద్లో. హైదరాబాద్లో 2 సెంట్లు భూమి ఉంటే అమ్మోయి అనుకుంటాం మనం. అయినా మరి ఆయన కొన్ని విషయాల్లో పడిపోయినందు చేత దేవుడు చేయి విడిచిపెట్టాడేమో నాకు తెలీదు, బట్ ఇవాళ లేదు. మనం కూడా అంతే. పాయింట్కి వస్తాను, బట్ రిమెంబర్, మనం ఎంత ఎత్తులో ఉన్నా మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కువ చేసామనుకో, ఆయన చెయ్యి వదిలిపెట్టాడనుకో, ఇక అయిపోయినట్టే, యేసు రక్తమే. పాయింట్కి వద్దాం. మరి యోసేపు యొక్క కృపను, యోసేపుకి ఇవ్వబడిన ధన్యతను, యోసేపుకి ఇవ్వబడినటువంటి అంగీని కూడా వారు అంగీకరించలేకపోయారు, ప్రేమించలేకపోయారు, చూడలేకపోయారు. వారు క్షేమ సమాచారమైనను అడగలేకపోయారంట. మీరు అన్ని చదవద్దు, చదివే అంత టైం లేదు, నేను చెప్పేస్తాను. ఇప్పుడు ఈ రంగురంగుల అంగీని చూసి అసూయపడ్డా, పగబట్టారంట. ఈలోపుగా ఆయనకు కళ అనలు, నాకు కళ వచ్చింది, అక్కడ సిస్టర్ చెప్పారు కదా నాకు కళ వచ్చిందని, మీరు కూడా కొంచెం చెప్పండి అమ్మా. వచ్చిన కళలు ఏం చేయాలి? గుర్తుంచుకోవాలి, ఇతరులతో చెప్పాలి, షేర్ చేసుకోవాలి.
ఎందుకో చెప్పండి, కలలు ఎందుకు చెప్పాలి, దర్శనం కాబట్టి చెప్పాలి, చుట్టాను మనం చెప్పండి. అవును, ఎస్, యువర్ రైట్ అన్నట్టు చెప్తున్నారు. చెప్పండి ఎందుకు చెప్పాలి కలలు, మనం నెరవేరుస్తాడు కాబట్టి చెప్పాలి, చక్కగా ఉంది వాతావరణం బాగుంది చెప్పండి. ఎందుకు చెప్పాలి కలలు ఇతరులతో, మనం ఎందుకు గుర్తుంచుకోవాలి, ఇతరులు ఎందుకు చెప్పాలి, అవి మంచో చెడో తెలుసుకోవడానికి చెప్పాలి. ఇంకా ఇతరులకు మన కలలను ఎందుకు పంచాలి, అదిగో బేబమ్మ గారు చెప్పారు, ఈలోపుగా ఆవిడ కూడా ఇద్దరు ఏకమై చెప్పారు. కలలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. హౌ గాడ్ స్పీక్స్, దేవుడు ఎలా మాట్లాడతాడు. చాలామందికి మీ ఊళ్ళో కూడా ఒక డౌట్ ఏంటంటే, దేవుడు మాట్లాడతాడా అని. అరే ఆయన దేవుడు, నీకు కన్నులిచ్చిన వాడు చూడకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా, నీకు నోరుచ్చిన వాడు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఆదామును సృజించినప్పుడే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించను. ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఆయన స్వరూపములో నిర్మించాడట. ఆమేన్, హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. నువ్వు మాట్లాడలేడు దేవుడు. దేవుడు అంటే కొంతమందికి ఏంటంటే, ఏదో వాళ్ళకి ఐడియా లేదు, మా అమ్మే దేవుడు అంటున్నారు కాసేపు, మా నానే దేవుడు అంటున్నాడు ఒక ఆయన. అట్ల కానే కాదు, అట్ల కానే కాదు, దేవుడే దేవుడు. స్తోత్రం. దేవుడు అన్న పదానికి న్యాయకర్త అని అర్థం అంట. దేవునికి స్తోత్రం. దేవుడు న్యాయం తీరుస్తాడు. దేవుడు అంటే సృష్టికి కర్త. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. సర్వమును శూన్యములో నుండి సృజించాడు. ఎందులోనే సృజించాడు? మనం ఏది చేయాలన్నా ఏదో ఒకటి తీసుకుని చేస్తాం. ఇది తయారు చేయాలనుకోండి, దీనికి కావలసిన అన్ని తీసుకుని తయారు చేస్తాం. దేవుడు చేస్తే మొన్న అమ్మిని ఒక పాయింట్ చెప్పింది, అదేంటంటే మనం చేస్తే అది అలాగే ఉంటుందంట. ఇప్పుడు ఒక విమానాన్ని మనిషి తయారు చేశాడు అనుకో, అందులో నుండి ఇంకో విమానం వస్తుందమ్మా? రాదు కదా. దేవుడు అలా చేయలా, ఒక విత్తనాన్ని తయారు చేసి దానిలో నుండి అనేక విత్తనాలను తీస్తున్నాడు. ఒక మనిషిని తయారు చేసి వానిలో నుండి అనేక మందిని. మానవుడు అలా చేయగలడా? దట్ ఈస్ ద క్రియేటర్స్ స్పెషాలిటీ, సృష్టికర్త యొక్క ప్రాముఖ్యత, స్పెషాలిటీ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈలోపుగా యోసేపు గారికి కళ వచ్చింది. ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో అది యోసేపుకు అర్థమైంది. ఈ కళ దేవుడు అన్నలను గురించి నాకు చూపిస్తున్నాడు. ఆది కాండం 37, 38, 39, 40, 41, 42 తర్వాత చదువుకోండి. ఇంటికెళ్ళినాక కొంచెం బైబిల్ చదువుకోండి. దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు. చదువుకుంటారా? మీ కొరకే కాకపోయినా మీ పిల్లల కొరకన్నా చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గ్రామాల్లో బైబిల్ చదవబట్టే, బైబిల్ పల్లెల్లోకి రాబట్టే మనం ఏమాత్రం ఇక్కడ ఉన్నాం. లేకపోతే గోచీలు పెట్టుకుని గంతులు వేయాల్సి వచ్చేది. మీకెట్లా తెలుసు పాస్టర్ గారంటే, ఇప్పుడు బైబిల్ వెళ్ళని రాష్ట్రాల్లో బీహార్కి నేను వెళ్ళా, సువార్త లేదు, వాళ్ళు ఇంకా గోచీలు పెట్టుకునే గంతులు వేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం నేను కూడా పల్లెలోనే పుట్టా, పల్లెలోనే పెరిగాను కాబట్టి అమ్మళ్ళు పనులకు వెళ్తే పిల్లలు ఉసూరుమంట తాటికాయ బుర్రలు పట్టుకుని చిక్కుంటూ అమ్మెప్పుడు సుద్దా అని చూసుకునే రోజులు కదా అవి. కోడి ఆడు కొడితే ఈడు కొడితే ఏడ్చుకుంటూ ఈలోపుగా ఐసు పొయ్యి 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 అని ఆడొస్తే ఎవడన్నా పావలా ఉన్నవాడు 10 పైసలు ఉన్నాడు కొనుక్కుంటా ఉంటే 10 మంది పిల్లలు ఐస్ బాయ్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అట్లా చూసుకుంటా ఉంటే, వీడేమో చీపుతూ ఉంటే, వీడు 10 మంది చూసుకుంటా ఉంటే, అది 40 ఏళ్ల క్రితం పరిస్థితి. ఇక 100 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ బీహార్లో ఇవాళకు కూడా పరిస్థితి అదే. మన ఈ సర్కారు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఏవి, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణ,
గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు, ఈ సర్కార్ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్లోనికి రావడానికి కలిగిన కారణం ఏంటంటే సువార్త, బైబిల్ వార్త, బైబిల్ ప్రజలకు అందింది. బైబిల్ ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ప్రజలు డెవలప్ అయ్యారు. బైబిల్ ఎక్కడికి వెళ్ళిందో ప్రజలు అక్కడ దీవించబడ్డారు. సువార్త ఎక్కడ నిందో జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళిందో ఆ కుటుంబములన్నింటిలో గొప్ప వెలుగును ప్రభువు తెచ్చాడు. ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళు షేక్ అయిపోతున్నాయి సువార్త విషయమై? ఎందుకు చాలామంది సువార్తను చెప్పొద్దని అడ్డుపడుతున్నారు? వాళ్ళకు తెలుసు సువార్త అందితే బీదలు పైకి వస్తారు, బాగుపడతారని. వాళ్ళకు తెలుసు దేవుని యొక్క వాక్యం అందితే ప్రజల్లో గొప్ప మార్పు వస్తుందని. వాళ్ళలో మార్పు వస్తే ఎట్లా? తెలివితేటలు పెరుగుతాయని అందుకే వాళ్ళు భయపడిపోతున్నారు. మీరేమి కంగారు పడక్కర్లా, వాక్యాన్ని చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నే నేను విన్నాను, ఎవరో చెప్తుంటే విన్నాను. మా అన్నగారు ఒక ఆయన శాంతిరాజు గారు అని వస్తారు కదా, ఇద్దరు ఆడపిల్లలు, శాంతిరాజు అన్న వస్తారు వాళ్ళ ఆవిడ. అన్న బైబిల్ కాలేజీలో ఉన్న దినాల్లో మా డైరెక్టర్ గారికి బాగోలేదని తెలిసిందంట. జ్వరం, బడాంకులకి జ్వరం అన్నారంట డాక్టర్ ఎంఎ థామస్ గారు. అయ్యో అంకుల్కి బాగోలేదా, జ్వరం అన్నారని ఈయన మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ఎందుకో లోపలికి వెళ్ళాడు. ఈయన లోపలికి వెళ్ళేసరికి ఆయన మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుతున్నాడు. 147 స్కూల్స్ ప్రారంభించిన దైవజనుడు, కొన్ని వేల సంఘాలు కట్టినటువంటి దైవజనుడు, మాలాంటి వారిని అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్ది ఎక్కడో పేడేసుకునేటటువంటి, లేకపోతే అనాథులుగా రైల్వే స్టేషన్లో వదిలివేయబడినటువంటి పిల్లలను తెచ్చి మిషనరీస్గా తీర్చిదిద్ది గొప్ప గొప్ప స్కూల్స్కు ప్రిన్సిపల్గా తీర్చిదిద్దినటువంటి దైవజను డాక్టర్ ఎంఏ థామస్ గారు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుతున్నాడంట. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదవండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. కళ వచ్చింది, కళను గమనించాడు యోసేపు. ఈ కళ అన్నల గురించి వచ్చినట్లుందే, ఒక పన చేను పనులు కడుతున్నాడంట. ఆ పనులు కడుతూ ఉన్న సందర్భంలో ఈయన పనుంది, మిగిలిన అన్నలు పనులు అన్నలకు ఉన్నాయి. వెంటనే ఈయన పన లేచి నిలవబడింది. వాళ్ళ పనులన్నీ వచ్చి ఈ పనను చుట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కలలో కనబడిందంట. యు షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్ అండ్ డ్రీమ్ షుడ్ హ్యావ్ ఎ సెన్స్. యు షుడ్ హ్యావ్ ఎ విజన్ అండ్ విజన్ షుడ్ హ్యావ్ ఎ సెన్స్. నీకు కల ఉండాలి, దర్శనం ఉండాలి, జ్ఞానయుక్తమైనదిగా ఉండాలి. కొంతమంది కళలు చెప్తారు, అయ్య గారు అరగంట సేపు ఆమెన్ ఆమెన్ అన్న ముగించరు సంఘాల్లో. అయ్యగారికి ఏమో టైం అయిపోతుంది. ఇక చూడండి ప్రభునందు ప్రియులారా, ఏం జరిగిందంటే అని మొదలెడతారు. ఇక నీ కళకు అర్థం ఉండాలి. అది దేవుడు ఎప్పుడు మాట్లాడినా అర్థవంతంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఇక ఎప్పుడు ఇదే కళ, ప్రభునామని స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు, రాత్రి ఇదిగో తాడు చెట్టు ఎంత ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, నా గుండెల మీద ఎక్కి తొక్కి తొక్కి, ఇక పద్దాకి ఇదే కదా, పీక మీద తొక్కితే దరిద్రం వదిలేదు, యేసురక్తమే జయం. మీనింగ్ఫుల్ కళలు కనాలి మీరు, పిచ్చి పిచ్చి కళలు కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్. కొంతమంది వస్తారు అమ్మగారు ఏం చెప్తారని, నాకు పిచ్చి కళలు వస్తున్నాయ్యా, అవి ఎట్లుంటాయి అనుకుంటారు మీరు. అర్థం లేని కళలన్నీ పిచ్చి కళలే. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన కళలు మనకు ఉండాలి, వాక్యానుసారమైన కళలు మీరు కనాలి. అనలు నాకు కళ, అందులో పనలు. మన పనులు మనం కడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా నా పన లేచి నిలవబడింది. మీ పనులన్నీ నా పన చుట్టూ చుట్టుకొని నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కనబడింది అనేసరికంట వారు మరి పగబట్టారంట. అందుకు అతని సహోదరులు, నేను చెప్పింది మాత్రం నువ్వు చేయట్లేదు. ఆదికాండము 37:8 వచనంలో ఉందండి అని చదువమ్మా. నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా,
అది కాదనుకుంటున్నానే, అదేనా? అది రెండో కాల అప్పుడా? ఫస్ట్ కాలేనా? ఏమన్నారు వాళ్ళు? నీవు నిశ్చయముగా, మా వాళ్ళకి ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాను, మీకు కూడా చెప్తున్నా. వీళ్ళంట కల చెప్పేసరికి జొన్నపాడు బిడ్డలు చూడండి, కల భావం వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎవరు అన్నలరా? కొంతమంది మన వాళ్ళు ఉంటారు, ఏం ఎరగనట్టుగా ఉంటారు, గుడికి రారు, కానీ వాళ్ళకి విషయాలు తెలియదా? పరలోకం తెలీదా? నరకం ఉందని తెలీదా? ఏసయ్య తప్ప రక్షకుడు లేడని వారికి తెలీదా? తెలుసు. రోజు చెప్తున్నాగా, ఈ లోకం శాశ్వతం, పరలోకమే శాశ్వతం. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, కాబట్టి రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, ప్రభు దగ్గరికి రండి అని చెప్తుంటే వాళ్ళకి ఏం తెలియదా? మనం పైగా అనుకుంటాం, అబ్బే పాపం, వీళ్ళకి ఏమీ తెలియదు అయ్యారు. అన్ని జనులు వాళ్ళకి అన్నీ తెలుసు. యోసేపు కళ చెప్తే వాళ్ళు అంటున్నారు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా, నా మా మీద నీవు అధికారి ఒకదివా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, మాటలను బట్టి. ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు కూడా వినండి, ఇది ఎట్లాగంటే కళను బట్టి పగబట్టారంట. మరింత పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు. దేనిని బట్టి? ఇది చూడండమ్మా, దేన్ని బట్టి? కళలను బట్టి, మాట. ఇదిగో పరిశుద్ధరాజు గారు, మీరు మంచి పనులు చేస్తున్నారని మాకు ఎంతో ఇష్టం, కానీ ఆ బోధే మాకు నచ్చట్లా. ఏ బోధ? పరలోకం ఉందని చెప్తున్నారు ఎందుకు మీరు? నరకం ఉందని చెప్తున్నారు ఎందుకు మీరు? యేసు ప్రభువును నమ్మకుండా ఈ లోకాన్ని దాటితే అగ్ని ఆరదు, పురుగు చావదని ఎందుకు చెప్తున్నారు మీరు? అసలు అది వద్దండి. మంచి వరకు మంచిది. ఏందంట? దుప్పట్లు పంచితే శైలి ఎత్తుకుండా కప్పుకుంటారంట. అక్కడికి వెళ్ళాక అసలు శైలి ఉంది. అంతము నరకమేగా, నీ అంతము మరణమేగా, రక్షణ పొందితివా, నీరీక్షణ నుందితివా, బ్రతుకిల మారినదా, నీ దాము తీరినదా. ఏమా కొంతమందికి అండి, మీరు మంచి పనులు చేయండి పాస్టర్ గారు, కానీ సువార్త మాత్రం వద్దు వద్దు వద్దు. మీరంటే మాకు ఇష్టం, కానీ వాక్యం అంటే మాత్రం దేవుడు వద్దయ్యా, మమ్మల్ని ఇట్ట బ్రతకనే ఉన్నాయ్యా. వీళ్ళు అంటున్నారు ఏంటి, నువ్వు మా మీద పెత్తనం చేస్తావా, నువ్వు మమ్మల్ని నిశ్చయంగా ఏళ్తావా, మా మీద అధికారిగా ఉంటావా అంటున్నారు. అదిగో ఇది బాగా చెప్తాను మీకు, మీరు బాగానే వింటున్నారు. వీళ్ళేమో పగబడతంటే, ఆయనేమో ఇంకొక కలగంటున్నాడు అనంటరా? చెప్పండమ్మా, పక్కోళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరేం చేయాలి? వాళ్ళు తిడుతున్నారనుకో, ఇదిగో నాకు ఎక్కిందంటేనా, బైబుల్ తీసి పక్కనెట్టానంటే నీ సంగతి తెలుస్తా అంటారా? ఎక్కకూడదని గుర్తు చేసుకోండి. వాళ్ళు మీకు ఎక్కించే కొద్దీ మీరేం చేయాలి? భక్తిలో ఎదగాలి. అవసరమైతే ఇంకొక రోజు ఉపవాసం. మీరు ఉపవాసం ఉన్నప్పుడే సైతానుడు మీ మీద రెచ్చగొడతాడు, రేగు రేగు అనేదాకా రేపుతాడు. ఆదివారం ఉదయమే మిమ్మల్ని శోధిస్తాడు. ఎందుకని? కాసేపట్లోనే వెళ్ళి పాట పాడాలిగా, కాసేపట్లోనే వెళ్ళి సాక్ష్యం చెప్పాలిగా, కాసేపట్లోనే వెళ్ళి దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి చేతులు ఎత్తాలిగా. అదిగో బయలుదేరిందండి, ఇప్పుడు దాకానే అత్త మీద పొట్లెట్టు వచ్చింది అనిపించడానికి వాళ్లలో ఉండి నిన్ను రెచ్చగొడతాడు. యేసు రక్తమే జయం. మీరేమి కంగారు పడనక్కరలేదు. దేవునికి స్తోత్రం.
ఎలాంటి కేసులు ఎప్పుడైనా మీకు తగిలితే సండే కాదు ఏడే అయినా సైతానా నీ ఎత్తుగళ్ళన్నీ నాకు తెలుసు, నువ్వు ఎగిరావని నేను ఎగరను, నేను మౌనముగా స్తుతిస్తా. మీకు ఒక స్పెషల్ విషయం చెప్తాను వినండి. యోసేపు జీవిత చరిత్రలో యోసేపు అన్నలు గుంటలో పడద్రోసినప్పుడు యోసేపు ఏమి ఎదురు తిరిగినట్లుగా లేదు. యోసేపు అన్నలు యోసేపు మీద పగబట్టినప్పుడు యోసేపు ఏమి ఎదురు తిరిగినట్లుగా లేదు. యోసేపు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఉన్నతమైన రీతిలో ఫతీఫర్ ఇంట్లో మొత్తం ఫతీఫర్ ఇతను నమ్మి ఇతనికి అప్పజెప్పేసినప్పుడు అక్రమంగా ఫతీఫర్ భార్య ఇతని మీద నిందలు వేసినప్పుడు డిఫెండ్ చేసినట్లుగా ఎందుకమ్మా నా మీద అట్లా ఆడిపోసుకుంటున్నావు అని కూడా అని అన్నట్లుగా లేదు. నోరు తెరువ మౌనంగా భరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మౌనివైనావు అని పాడు మన రాజేష్. నా కోసమే ఎవరి కొరకు మీరు మౌనం అవడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓసారి మా తమ్ముడు ఫిలిప్ చెప్పాడు ఓ అద్భుతమైన సంగతి చెప్పాడు. అదేంటి, నా బైబిల్ ఎక్కడ రాసుకున్నాను, మనం సిలువను మోయడం అంటేనంట, అమ్మగారులు కూడా వినాలి, మనము సిలువను మోయడం అంటేనంట న్యాయాన్ని కోల్పోవడమేనంట. న్యాయాన్ని అరే అమ్మ అన్యాయం చేసేసారుగా, అరే ఆ పిల్లోడిని అన్యాయం చేసేసారుగా, అందరు కలిసి అన్యాయం చేసేసారు. న్యాయాన్ని ఎవరు కోల్పోయారు మీరు చెప్పండి? యేసయ్య కోల్పోయాడు. హీ లాస్ట్. వాస్తవంగా యేసయ్యని సిలువేయడానికి ఏమన్నా ఉందా చెప్పండి రా మీరు. అమ్మ చెప్పండి, ఆడపిల్లల ముందు లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్ అంటారా? మీకు ఒక సంగతి చెప్తా, మీరు నేను ఇవాళ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను, నిన్న మొన్న హై స్కూల్కి వెళ్ళాను, మొన్న కార్యక్రమం హై స్కూల్ ఏదో కార్యక్రమం, చాలా మంది పిల్లలు అందరికీ కాళ్ళకి తాళ్ళు ఉన్నాయి. మనకి తాళ్ళు అక్కర్లేదు, కాళ్ళకి అక్కర్లేదు, మెడలకు కూడా అక్కర్లేదు, చేతులకు అంతకన్నా అక్కర్లేదు. మన ప్రభు మనలను రక్షించగలిగిన సమర్థుడు అనని సమర్థుడా కదా, నిశ్చయంగా తీసేయండి, నిశ్చయంగా తీసేయండి. దేవునికి స్తోత్రం, ప్రేమతో చెప్తున్నాను మీకు. ఎందుకు? మన ప్రభువు రక్షించలేనప్పుడు కట్టుకోండి. ఈ లార్డ్ యు ఆర్ అన్వర్తి, నువ్వు నన్ను రక్షించట్లేదు కాబట్టి నేను అది కట్టుకుంటున్నాను తాడని అప్పుడు కట్టుకోండి. ఇంకెందుకు? ప్రభువు మనల్ని రక్షించగలిగిన రాజా, మేము సేవించుచున్న మా దేవుడు మమ్ములను రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము మాత్రం నీకు మొరక్కనే. బాగుందా లేదా? హల్లెలూయా. సచ్ కాన్ఫిడెన్స్ యు నీడ్. అలాంటి నిశ్చయత మనకు కావాలి. స్తోత్రం. చెప్పేశాడు ఈలోపుగా వాళ్ళు మరింత పగబట్టారంట. ఈలోపేమో ఈయన ఇంకొక కలగన్నాడు. ఆ కల కూడా మీకు చెప్తా. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలు? సింపుల్గా అర్థమయ్యేటట్లుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. సూర్యుడు, ఈసారి ఏం చేశాడు తెలుసా? కొత్త విషయాలు చెప్తాను, ఫేస్బుక్ వాళ్ళు కూడా వినండి. ఇప్పుడు అన్నలతోనూ చెప్పాడు, తండ్రితోనూ. ముందు కల తండ్రి చెప్పినట్లుగా లేదు అమ్మగారు. చూసారా? కొంతమంది అంటారు మీ ఊర్లో కూడా అనే ఉంటారనుకున్నా, ఈ ప్రసంగాలు చేయడానికి వచ్చే బ్యాచ్ అంతా కూడా ప్రసంగికులు గీకడానికి వస్తారుగా, ముఖ్య ప్రసంగికులు. ఒక ఆయన అన్నాడు, మాకు ప్రసంగికులు అని ఎందుకు పెడతారంటే మీకు పట్టినటువంటి మస్యంత గీకడానికంట. మరి నిజం ఒకటిదో నాకు తెలియదు. ఈ గీకులు ఏం చేస్తారంటే, గీకినంతసేపు గీకి ఏదైనా ఒక విషయం చెప్పి మిమ్మల్ని కాదులే, మీకు కాదు మా ఊర్లో వాళ్ళకి అంటారు. వాళ్ళ ఊర్లో వాళ్ళకైతే ఎక్కడ చెప్పాలి? చెప్పండి అమ్మా, వాళ్ళ ఊర్లో చెప్పుకోవాలి. మరి మీకెందుకు చెప్పడం? సేవకునికి ఒక విషయం చెప్పేటప్పుడు
ఇది నీ కోసమే అని చెప్పే గట్స్ ఉండాలి. దేవునికి స్తోత్రం. యోసేపు ఎవరితో ప్రభువు మాట్లాడాడని ఎవరి గురించి చెప్పాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్ముఖమాటంగా చెప్పేస్తున్నాడు. అనలో ప్రభువు నాకు ఇంకొక దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనంలో అయితే ఒక దినాన నాకు ఇదిగో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని దేవుడు మాట్లాడిన విషయాలు లోకానికి చెప్పడం కొంచెం కష్టమమ్మా. వాక్యం మీ బలి వింటున్నారు, మీకు వందన. ఎందుకంటే కొంతమంది అడ్డగోలుగా మాట్లాడతారు. ఏంటరా దేవుడు మాట్లాడుతున్నాడు, లాజికల్గా మాట్లాడుతున్నాం అనుకుంటారు. మేము సైంటిఫిక్ అనుకుంటారు. ఈ సైంటిఫిక్లు ఆ ఫిక్లు ఈ ఫిక్లు అన్నింటినీ తేల్చే రోజు ఒకటి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ గుంట నక్క లాంటి వారి గుండె చెదిరే రోజు ఒకటి రాబోతుంది. స్తోత్రం. మా ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి పరలోక మహిమతో పరంజ్యోతి అయి ప్రధాన దూత శబ్దముతో ప్రభువు రాగా భూలోక ప్రజలు భయముతో వణికిపోదురు. ప్రభు అంటే పరిహసించు నీచులందరూ, ప్రభు అంటే పరిహసించు నీచులందరూ. గుండె బాదు కొనుచునో మతులు చెడుదురు, గుండె బాదు కొనుచునో. మా ప్రభు వచ్చుచుండే ఆకాశానికి. నేను వచ్చేటప్పుడు చదివాను, ఇప్పుడే. పాస్టమ్మ గారు గర్భిణీతో ఉందంట మా ఎంపీ మధ్యప్రదేశ్లో పాస్టమ్మ గారు గర్భిణీతో ఉంటే ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు లోన్ పెట్టారంట, సువార్త చేస్తున్నారని. చూసారా, ఆ పుట్టేవాడు జైల్లోనే పుడతాడేమో. జైల్లో పుట్టినోడిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సువార్త చెప్పేవారిని జైల్లో వేసేవారు, మణిపూర్లో మారణభావం చేసేవారు, ప్రభు ప్రేమను ప్రకటిస్తుంటే, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తుంటే, చదువు లేని వారికి చదువుని చెప్తుంటే, దేవుని ప్రేమను పంచుతుంటే అడ్డగించేవారిని, వీళ్ళందరి పరిస్థితి ఏసై వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మధ్యాకాశంలో అక్కడ రాజులు మనమే. 5 ఏళ్ళు 3 ఏళ్ళు వ్యవహారం కాదు అక్కడ, యుగాయుగములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కనురెప్ప పాటుతో సమానం ఈ 70 ఏళ్ళు. దీని గురించి మనం చింతించనక్కరా లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అబ్బో యోసేపు మరొక కలగని అన్నదమ్ములతో చెప్పేశాడు, తండ్రితో కూడా చెప్పేశాడు. అప్పుడు అన్నదమ్ములు అన్నారు, అటు ఎందుకు వెళ్ళానంటే దేవుడు మాట్లాడిన మాటలు ప్రజలతో చెప్పడం కొంచెం కష్టం. ఏంట్రా, సూర్యుడు వచ్చి నీ కాళ్ళ మీద పడ్డాడు. అసలు సూర్యుడు ఎంత ఉంటాడో తెలుసా నీకు అన్నారనుకో. ఏమైనా చెప్పగలనమ్మా, చెప్పండి. కష్టం. సూర్యుడు ఎంత ఉంటాడో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, చూపించినోడికి తెలుసు. సూర్యుడితో ఒక్క మాట చెప్తే, సూర్యుడా వెళ్ళి మ్రొక్కమంటే సచ్చినట్టుగా వాడు వచ్చి మ్రొక్కాల్సిందే. ఎందుకనంటే సూర్యుణ్ణి సృజించినవాడు ఆయన, చంద్రుణ్ణి సృజించినవాడు ఆయన, సర్వమునకు ఆధారభూతుడు ఆయన, సృష్టి అంతటికి కర్త ఆయన. ఆయన లేకుండా ఏది కలుగలేదు. దేవునికి స్తోత్రం. ఆయన నిజముగా సర్వ సృష్టిని ఆజ్ఞాపించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ముగించేస్తున్నాను అన్నాడు. ఇదిగో ఇది పరిస్థితి అన్నాడు. తండ్రితో కూడా చెప్పాడంట. తండ్రి అయితే అతనితో, నీవు కనిన ఈ కళ 37వ అధ్యాయము 10వ వచనం, ఈ కళ ఏమిటి? నేను నీ తల్లి కూడా నీకు నిశ్చయముగా వచ్చి సాష్టాంగపడాలని ఒప్పుకోలా. కొన్నిసార్లు ఒప్పుకోరు, గద్దించాడంట. కొన్నిసార్లు మిషనరీలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, పాస్టర్ గారులు కూడా కొన్నిసార్లు కావచ్చు,
పాస్టర్ అమ్మగారులు కావచ్చు. ఏంటి నీకు కావచ్చిందా, నోరు మూసుకొని కూర్చో అక్కడ అనొచ్చు మిమ్మల్ని. మీరేం కంగ, నేనే కావచ్చు కొన్నిసార్లు, నేనే కావచ్చు. దేవునికి స్తోత్రం. కృపాదానం గారు అయ్యా నేను సేవకి వెళ్తాను అన్నాడంట. ఎక్కడికి రాను, వెళ్ళేది కూర్చో అన్నాడు పెద్ద అయ్య గారు. ఇక మెల్లగా ఆయన యేసన్న గారు ఆవిడ పడిపోయి, అప్పుడు దేవుడు వారి పరిచర్యను దీవించాడు. పెద్ద ఆయన పేరు చెప్పను కానీ మన మరి ఐపీసీ సంఘమే. ఇప్పుడు కూడా మొన్నే ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన. అయ్యా నేను ఐపీ నేను మరి ట్రైనింగ్కి వెళ్తానంటే పెద్ద ఆయన పంపలేదు అనేవాడు అంటే, ఒరే నేను పంపకపోబట్టి నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు అక్కడికి వెళ్ళబట్టే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అనేవారట. కొన్నిసార్లు పెద్దోళ్ళు కూడా ఏం చేస్తారు, ఒప్పుకోరు. అయినా మీరేమి కంగారు, ఏదో యాకోబు దుష్టుడని నేనేం చెప్పట్లా, కానీ ఒప్పుకోలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడేమో. కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మీరు ప్రార్థన చేసుకుంటుంటే మీ తల్లిదండ్రులు వద్దంటున్నారా? మీరేమి కంగారు పడక్కర్లా, మన ఇంటా ఉంటాలేదే, ఇదెందుకు అంటున్నారా? మీ తల్లి కానీ తండ్రి కానీ మీరేమి కంగారు పడక్కర్లా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని పైకి తెస్తాడు, ప్రభు మీతో మాట్లాడతాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఒక దినాన వాళ్లే మిమ్మల్ని వెంబడించే రోజును తెస్తాడంతే. దేవునికి స్తోత్రం. ఆయన చూపించడం ఏంటి, ఇంకా అందులో ఏమైనా అనుమానం ఉందా? గద్దించాడంటే కానీ క్రింద వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటుంది. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకముంచు కొని, అబ్బా ఫేస్బుక్ లిజన్ ప్లీజ్, చాలా విషయాలు కొత్త విషయాలు చెప్తా ఇప్పుడు. అమ్మా వాళ్ళకి దర్శనం చెప్పినప్పుడు వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా బైబిల్లో లేదు. తరువాత కూడా 42వ అధ్యాయం, అది 42వ అధ్యాయంలో కూడా యోసేపు గుర్తు చేసుకున్నాడు ఏది, దర్శనాన్ని కలను. కానీ వాళ్ళు గుర్తు చేసుకోవాలి, సహోదరులు గుర్తు చేసుకోవాలి దర్శనాలను గుర్తు. అతని తండ్రి ఆ మాటలను జ్ఞాపకముంచు. మీ ఊర్లో పాస్టర్స్ డైవిజన్లు ఉన్నారు, ఎన్నో వర్తమానాలు మీకు అందిస్తారు. అవి కాకుండా మీరు మళ్ళీ మీటింగులకు వెడతారు, ఇలాంటి కూటాలకు వస్తారు. ఎంత మట్టుకు మీకు వాక్యం గుర్తుంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ ద వర్డ్ కదా. కొంతమంది ఎప్పుడు తప్పుడే. మా అమ్మ అనేది చిన్నప్పుడు ఎన్ని తన్నినా కోడి దులిపినట్లు చెప్పలేటి దులిపేస్తావు. ఎట్లా కోడి ఎట్లా దులుపుద్ది మీకు తెలుసు కదా, బూడిదలో అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని బూడిదంతా లోపలికి ఎక్కించుకుంటుంది కాసేపు. ఇక కాసేపు ఉన్నాక బయటకు వచ్చి ఏం చేస్తుంది, 2-3 సార్లు దులిపేస్తుంది అంతే, మొత్తం అంతా అట్లా. కొంతమంది వాక్యం కూడా అంతే దులిపేయటమే, ఎప్పుడు తప్పుడే. యోసేపు గురించి తెలీదు, దానియేల గురించి తెలీదు, నరకం గురించి తెలీదు, పరలోకం గురించి తెలీదు. వినేటప్పుడు మాత్రం పెద్ద గొప్పగా విన్నట్లుగా వింటా. దులిపేయొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని వంట పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు నామము ధరింపగానే మనస్సు మారి నూతన మగును. యేసు ధరింపగానే మనస్సు మారి నూతన మగును. శుద్ధి దుష్టులకు శాశ్వత విముక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఎక్కడ ట్యూన్ తప్పాం? యేసు నామాన్ని ధరించినట్లుగా వాక్యాన్ని కూడా మీరు వంట పట్టించుకోవాలి. కొంతమంది ఇది వేస్తారు పచ్చబొట్లు పోకుండా, అట్లా వేసుకోవాలి వాక్యాన్ని హృదయంలో. అబ్బో ఇది ఇక్కడ ఒక సంగతి చెప్తాను, ఇదిగో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు 1000గానే 10 అయింది. ఇదిగో ఆ దర్శనం కనబడగానే అంటంలోని తిట్టాడంట, ఏం చేశాడు గద్దించాడంట. అక్కడ కూడా ఏం డాడీ
దేవుడు నాతో మాట్లాడితే గడ్డిస్తున్నావు అన్నట్లేదు. నాన్న విన్నావు నువ్వు, నీకు వందనాలు. మగపిల్లల్లో ఒక పిల్లోడు వచ్చి కూర్చొని చక్కగా వాక్యం వింటున్నాడు. హల్లెలూయ, ఆమేన్. అట్లా ఎక్కడన్నా కూర్చుంటారని నా కోరిక. ఆడపిల్లలే కూర్చుంటున్నారు, రేపు కూడా కూర్చొని రాదక్క, కాసేపు వాక్యం వింటే మంచిదేగా. హల్లెలూయ, వాక్యం వినకపోయినా పడుకొనే ఉండే. ఒక ఆవిడని అమ్మ రాలరా పిల్లల్ని తీసుకురావట్లేదంటే పేసపోతున్నాడంట. పోస్తే ఏమవుద్ది, మేము ఉన్నాం కదా తొడవట. హల్లెలూయ, మీ పిల్లలు 2 చేసిన 1 చేసిన మందిరానికి తీసుకుని వెళ్ళండి. ఎవరన్నా పేసపోతున్నారు దొడ్డి కూర్చుంటున్నారని స్కూల్ మానిపిస్తున్నారా? మానిపించరు కదా. మందిరాన్ని మానిపిస్తే ఎట్లా, వాడు పడుకునో కూర్చునో ఏదో ఒక మాట వింటాడు. రేపు పొద్దున ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వెళ్ళుండి ఎల్లుండి వాని హృదయంలో వాక్యం పడుతుంది. స్తోత్రం. ఎక్కడున్నాను నేను, ఎక్కడున్నాను, మగపిల్లల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన, మొన్న కూడా మేము గిఫ్ట్లు ఇచ్చాం. నేనేం జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నాగా, అమ్మినేమో మావా హై స్కూల్కి చైర్మన్గా ఉంది. మేము ఇద్దరుగా వచ్చినాయి అవకాశాలు. ఇచ్చేటప్పుడు చూస్తుంటే ఆటలకు వచ్చేవరకేమో చాలామంది మగపిల్లలు వచ్చారు ఆటలకి, కానీ చదువు కాడికి వచ్చేవరకు ఒకళ్ళో ఇద్దరో తప్ప ఎవరు లేరు అక్కడ. అందరూ ఆడపిల్లలు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని క్లాసుల్లో ఆడపిల్లలే. ఆడపిల్లలు చక్కగా వాక్యం వింటున్నారు, నేర్చుకుంటున్నారు, పైకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎక్కడున్నాము, గద్దించినప్పుడు కూడా అతడు ఏమి ఎదురు చెప్పినట్లుగా వ్రాయబడలా. సర్లే, నానేగా గద్దిస్తే గద్దించాడు. గద్దించడం గద్దించాడు కానీ లోపల దాచుకున్నాడంట. డాడీ వాళ్ళు అసూయపడ్డారు, కానీ డాడీ మాత్రం మొత్తానికి మా పిల్లోడితో దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉందరా, తెలుసుది కదా, తెలీదా? ఎందుకని, ఇతనితో అక్కడ మాట్లాడాడుగా. ఎక్కడ 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 చెప్పండి ఎవరన్నా, బెతేల్ ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని నిద్ర లేచాడంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు మాట్లాడతాడని యాకోబుకు తెలుసు, నీకు కూడా తెలియాలి. దేవుడు నాతోనే కాదు నా కొడుకుతో కూడా మాట్లాడుతూ, వాట్ థ్రిల్లింగ్ డేస్ కదా. నీ పిల్లలు వచ్చి అమ్మా దేవుడు నాతో మాట్లాడాడనే రోజు నీ జీవితంలో వస్తే, నాకు చెప్పిందిగా సిస్టర్ కదా, అది గొప్ప సంగత కదా. మీకు ఎలా ఉందో కానీ నా బిడ్డ వచ్చి అయ్యా పోలీస్ అవుతానన్న అమ్మాయి సేవ చేస్తానన్న అంటే నాకైతే గుండె జల్లు మంది. దాని కొరకే మేము బ్రతుకుతున్నాం. వీ లివ్ ఫర్ ఇట్. దేవునికి స్తోత్రం. మా గురి, మా ప్రయాస అంతా కూడా ఏంటంటే ఒక్క బిడ్డనన్న ప్రభు సేవలో ఉంచాలి, ఒక్క బిడ్డనన్న ప్రభు కొరకు పట్టాలి, ఒక్క బిడ్డనన్న ప్రభు కొరకు పంచాలి. కోతెంత విస్తార మాయనే కోతకు పనివారు కొదువాయనే, కోతంత విస్తార కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిలువాయనే, ప్రభు యేసు నిలువాయనే, ఇదే కోతకు సమయం. పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. నిధులు ఉన్నాయంట, మీకేం జీతం రాదనేగా గోళ. జీతాలు ప్రభు ఇస్తాడు. ఆమేన్. డిగ్రీ చదివితే డబ్బులు వస్తేనేగా, ఉద్యోగం ఇస్తే డబ్బులు వస్తేనే, దానిని మించిన జీతాన్ని ప్రభువు మీకు ఇక్కడ ఇస్తాడు. బిడ్డలను ప్రభువుకి ఇవ్వండి. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. యాకోబు మాటలు హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడు, వాక్యాలను హృదయంలో పెట్టుకోండి. ప్రభువు మాట్లాడిన మాటలను హృదయంలో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటారా అబ్బో అంటారు, మీరేమి కంగారు
పడక్కర్లేదు. దేవుడు ఒక దినాన్ని రాబోతున్నాడు మధ్యాకాశానికి ఏసయ్య వచ్చినప్పుడు, అవునానా నేనే వీణితో మాట్లాడానండి రోజు. దేవునికి స్తోత్రం. ఆ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఆ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు పరిశుద్ధుల గురించి ఆయన రాశారు కానీ అమ్మగారు, ఇంకెవరు మన కంట పడతారు ముందు? అమ్మగారు అటు వెళ్ళారు. పరిశుద్ధుల గురించి రాశారు కానీ ఇంకా ఎవరు పడతారు మన కంట ముందు? అక్కడికి వెళ్ళినాక ప్రభువుని చూస్తాం కదా, ఇక ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? అనే రోజు ఒకటి రాబోతుంది. ఈలోపుగా రక్షణ పొందితేనేమో సరే, లేకపోతే ఉందే స్తోత్రం. ప్రభువుని ఎరుగని వారికి నా చిన్న మనవి ఏంటంటే, యేసు త్వరగా రాబోతున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీవు ప్రభువుని ఎరుగకుండా చనిపోతే అగ్ని ఆరదు, భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఓట్లు, ఈ పరిస్థితులు, ఈ వ్యవహారాలు, ఈ పదవులు, ఈ డబ్బులు, ఈ బిల్డింగ్లు చెప్పండి రా, ఇవన్నీ కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. యుగాయుగములు ఉండే రాజ్యం, నిత్యము ఉండే రాజ్యం, ప్రభుత్వం కూడా ఉండే రాజ్యం త్వరగా మనం వెళ్ళబోతున్నాం. ఆ రాజ్యం కొరకు మీరు సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడతాడు. యోసేపును దర్శించిన దేవుడే నిన్ను కూడా దర్శిస్తాడు. యోసేపుతో మాట్లాడిన మాటలు యాకోబు ఏ విధంగా మనసులో పెట్టుకున్నాడో, ఈ రాత్రి నీతో కూడా మాట్లాడిన దేవుని మాటలు మనసులో పెట్టుకో. ప్రభువు నీకు కృపణిస్తాడు. జరగబోయే వాటిని ప్రభువు మీతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాడు? యోసేపుతో మాట్లాడాడు. సిస్టర్ చెప్పినట్లు దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే నేను మళ్ళా తరువాత దానిని కొనసాగిస్తాను. దేవుని కృపను బట్టి ఇంతటితో మనం ముగిస్తున్నాం. నాతో కూడా మాట్లాడండి నాయన, ఒక మాట చెప్పండి. నాతో కూడా మాట్లాడండి ప్రభు అని ప్రభుతో ఒక మాట చెప్తూ కనులు మోయండి. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉంటే అందరూ లేచి నిలబడతారా? ప్రభువా, మీరు యోసేపుతో మాట్లాడారంట నాయన, కరువు నుండి తప్పించడానికి యోసేపుకు దర్శనమిచ్చి నాయన ఐగుప్తునికి తోడుకుని వెళ్ళారంట కదా నాయన, మా కుటుంబ పరిస్థితి నుండి నన్ను తప్పించడానికి, భయానకమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించడానికి ఒక ప్రణాళికను నాకు కూడా ఏర్పాటు చేయండి. యోసేపుని ఎన్నుకున్నవాడా, నన్ను కూడా ఎన్నుకోనండి నాయన అని ఒక మాట చెప్పండి. అది కళ్ళు తెరుస్తున్నారు. ఇదే మూమెంట్, ఇది పంట కోసే సమయం. ఇప్పుడు దాకా కష్టపడ్డాం, భూమిని సరి చేసాం, ఊడిపే ఊడ్చాం, మరి అంత పని అంతా చేసాం, పిండేసాం, కోత కోసాం, పనులు కట్టాం, కుప్పను ఊడ్చాం. ఇప్పుడు మీకు పంటను ఎత్తుకునే సమయం వచ్చింది. ఈ క్షణాలే చాలా అమూల్యమైన క్షణాలు. ఈ 5 నిమిషాలు మీరు పోగొట్టుకోమాకండి. అవునయ్యా, నీకు నేను లోబడతాను, నాకు కూడా దర్శనాలు ఇవ్వయ్యా, నాతో కూడా మాట్లాడయ్యా, నన్ను కూడా నీ సేవలో వాడుకో ప్రభువా, నాకు కూడా నీ కృపచూపయ్యా. ఆ బిడ్డలే కాదు, నేను కూడా నీలో కొనసాగటకు సహాయం చేయి నాయన. నాయనా నాయనా నీ కృపచూపండి అయ్యా. యోసేపుతో మాట్లాడినట్లుగా నా బిడ్డలతో కూడా మాట్లాడింది నాయన. యోసేపును దర్శించినట్లుగా నా బిడ్డలను కూడా దర్శించండి. నేను పలుకమ్మా, నోరు తెరువునానా, ఒక మాట ప్రభుతో చెప్పమ్మా. హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు అటు ఇటు తిరగద్దు. నోబడీ షుడ్ మూవ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా ఓ గొప్ప కార్యాన్ని, పరిశుద్ధాత్ముడా ఓ గొప్ప కార్యాన్ని. అమ్మాయికి తీసుకున్నాను ఇంకొక. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఓ అద్భుతమైన కార్యాన్ని, ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా, మీరు జరిగించండి నాయన. మీ కృప చూపండి ప్రభువా, మీరు వాడుకోనండి నాయన. వేయగలిగిన వాడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు నోరు తెరవాలి. మీరు బయట ఉన్న వారు కూడా నోరు తెరవాలి, పురుషులు కూడా నోరు తెరచి చిన్న ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు గొప్ప కార్యాలు చేయండి స్వామి, మాత్ర కార్యాలు చేయండి నాయన, కృపా కార్యాలు చేయండి ప్రభువా. ఈ గ్రామాన్ని దర్శించండి ప్రభువా, ఈ గ్రామాన్ని దీవించండి నాయన. జొన్నపాడిని మీరు ఆశీర్వదించండి నాయన, జొన్నపాడు గ్రామమును మీరు దీవించండి నాయన, జొన్నపాడులో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, గ్రామ పెద్దలను దీవించండి, 10వ తరగతి రాయబోతున్న బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి,
ఇంటర్మీడియట్ బిడ్డలు రాసిన పరీక్షల్లో గొప్ప జయమివ్వండి నాయన. తర్వాత జరగబోయే పరీక్షలన్నింటిలో విజయం అనుగ్రహించండి, విజయం అనుగ్రహించండి, విజయం అనుగ్రహించండి. వివాహంలో కావలసిన బిడ్డల విషయాల్లో గొప్ప కార్యములు జరిగించండి నాయన. మేలు చేయండి ప్రభు, అకాల మరణములు లేకుండా చేయండి స్వామి. మాట్లాడమ్మా, దేవునితో ఒక మాట చెప్పమ్మా. యోసేపును దర్శించిన వాడు మన మధ్యలో సంచరిస్తున్నాడు నాన్న. యోసేపుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు నాన్న. నిన్ను దర్శిస్తాడు. ఆయన దర్శిస్తే నీకు ఆశీర్వాదం, ఆయన దర్శిస్తే నీకు దీవెన, ఆయన దర్శిస్తే కరువు నుండి తప్పించబడతావు, ఆయన దర్శిస్తే అన్నలు గుంటలో పడదోసిన పైకి లేవనెత్తబడతావు, ఆయన దర్శిస్తే చెరసాల్లో పడవేయబడ్డ మనం తిరిగి లేపబడతావు, ఆయన దర్శిస్తే అధికారాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు, ఆయన దర్శిస్తే ఎలా మీ మాట విన్నావో, ఎలా దేవ నీతో సహవాసం చేశావో తండ్రి, ఎలాంటి ప్రతి నోడు తెరవబడాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రతి నోడు తెరవబడాలి, ప్రతి బిడ అడగండి, ప్రతి బిడ్డలను దర్శించండి ప్రభు. యోసేపుతో మాట్లాడిన ప్రభు, ఇక్కడ ఉన్న యవన బిడ్డల ప్రతి ఒక్క బిడ్డలతో నీ మాట్లాడండి, నీ స్వరం వినడానికి కృపనివ్వండి ప్రభు. అయ్యా నీకు స్వరం వింటే అది ఎంతో గొప్ప ధన్యత ప్రభు, ఎంతో ధైర్యం ప్రభు, ఎంతో క్షేమం ప్రభు, ఎంతో ఆనంద ప్రభు. దేవా నీ స్వరం నిండే అయ్యా నీ దర్శనం కంటే దేవా ఎలాంటి పరిస్థితి అయినా కదలదు ప్రభువా, భయపడదు ప్రభువా, అయ్యా జడియు ప్రభువా, ఎలాంటి పరిస్థితి అయినా దేవ నిబ్బరం కలిగి సమాధానంగా ఉండే కృప యువసేపు పొందారు ప్రభువా. అయ్యా అతి కృప ఇక్కడ ఉన్న ప్రతి యవన బిడ్డలకు నీ అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రం ప్రభువా, నీవు నా కుండగా, కొండల వైపు నా కన్నులు సంపదల గనివి సర్వకృపానిధి, సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేన కన్నులే చూచేదా, సకలము చేయగలని వై
హల్లెలూయా 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 కసేపు ప్రభువుని స్తుతించండి రెడీ చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ బిడ్డలను తాకండి నాయన పరిశుద్ధాత్మ బిడ్డలను దర్శించండి నాయన పరిశుద్ధాత్మ బిడ్డలను మెలిచండి నాయన పరిశుద్ధాత్మ బిడ్డలను ఆశీర్వదించండి నాయన ప్రభు కావాలని బిడ్డలు ఎవరైనా ఉంటే ఇంకా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా బాప్తిస్మం పొందకుండా ఉన్న బిడ్డలు అవునయ్యా ఈ రాత్రి నేను కూడా యోసేపు వలె ఆశీర్వదించబడ కోరుతున్నాను ప్రభు నాతో కూడా మాట్లాడాలని వినగోరుతున్నాను నాకు ఆ యేసు కావాలి నాకు ఆ రక్షణ కావాలి నాకు ఆ మారు మనసు కావాలి నేను ప్రభుని అంగీకరిస్తున్నానని వారు ఎవరైనా ఉంటే మీ చేతులు చూపించండి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఎవరైనా ఉన్నారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక చేతులు అట్లాగే ఎత్తించండి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను బాప్తిస్మం పొందని బిడ్డలుంటే ఎవరైనా ఇంకా రక్షణ పొందని బిడ్డలు నాకు ఆ ప్రభువు కావాలని బిడ్డలుంటే హుట్టాళ్ళు కాదు హల్లెలూయా నాకు యేసు కావాలని బిడ్డలుంటే మీ చేతులు చూపించి అట్లాగే వచ్చాను రెండవదిగా అయ్యా నేను పరిచర్యలో యోసేపు వలె కలలు కని ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను నా అన్నదమ్ముల కొరకు నా అక్క చెల్లెండ్రి కొరకు ఒక దీవెనకరమైన బిడ్డగా ఉంటానని కోరుకుంటున్నాను వారు ద్వేషించిన వారు దూషించిన వారు పగబట్టిన వారు మరింత పగబట్టిన వారు మని పగబట్టిన వారు అసూయపడ్డా నేను ఒక దీవెనకరమైన బిడ్డగా ప్రభు చేత దీవించబడి ఆశీర్వదించబడి ప్రభు కొరకు నిలబడాలనుకుంటున్నానయ్యా యోసేపు లే నన్ను వాడుకోనండి అయ్యా అనేటటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే మీ చేతులు ఎత్తండి మీ కొరకు కూడా ప్రార్థన హల్లెలూయా మూడవదిగా ఇంకొక ప్రార్థన అవునయ్యా ఈ రాత్రి నేను వాక్యం విన్నాను సేవకుల అవసరత భారతదేశానికి ఉందని సువార్త అవసరత భారతదేశానికి ఉందని నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో సువార్త లేదని బీహార్లో సువార్త లేదని ఛత్తీస్గఢ్లో సువార్త లేదని మహారాష్ట్రలో సువార్త లేదని మధ్యప్రదేశ్లో సువార్త లేదని నేను విన్నానయ్యా ఈ రాత్రి నేను నా బిడ్డల్ని ప్రభు కొరకు ఇస్తాననేవారు నేనే ప్రభు కొరకు వెళ్తానని బిడ్డలు ఎవరైనా ఉంటే మీ చేతులు చూపించండి మీ కొరకు ప్రార్థన చెప్పి చాలా సీరియస్ ఇష్యూ ఈ దినాన చాలా మంది ఇదిగో సారాకి ఊడిగం చేస్తున్నారు మనుషులకు ఊడిగం చేస్తున్నారు ప్రభు సేవ నువ్వు చేస్తే ప్రభు నిన్ను ఇక్కడ దీవిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు నిన్ను ప్రభు అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని పోతున్నాడు నేను సేవ చేస్తానయ్యా నా బిడ్డలను సేవకిస్తానయ్యా అనేవారు దేవునితో ప్రమాణం చేస్తున్నారు మీరు ఊరికనే చేతులు ఎత్తుంది ఎవరు చేతులెత్తి ప్రభుతో ఒక నిబంధన చేయండి మేము ప్రార్థన చేయబోతున్నాం ప్రభువా ఈ చేతులను మీరు ఈ రాత్రి చూడండి నిశ్చయంగా చూడండి యోసేపును ఆశీర్వదించినట్లుగా వీరిని ఆశీర్వదించండి వీరి బిడ్డలను ఆశీర్వదించండి వీరి కుటుంబములను ఆశీర్వదించండి జన్మలకు దీవెనకరముగా పరములకు దీవెనకరముగా ఈ రాత్రి చేతులు చూపుతున్న బిడ్డలను మీరు దీవించండి మీరు దీవించగలరు మీరు ఆశీర్వదింపగలరు మీరు దీవించగా శపించగలిగిన వాడు ఎవడును లేడు నాయనా మీరు దీవిస్తే అది ఎన్నటికి దీవెనకరముగానే మిగిలిపోతుంది స్వామి మీరు ఆశీర్వదించండి ఇదిగో సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ తల్లి నిన్ను కోరుకొని ఏ తల్లి నిన్ను కోరి ఈ బిడ్డలందరినీ పిలిచారో ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఆమె బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను దీర్ఘాయువ బిడ్డలకు దయచేయండి ఎవరు విడిచినా మీరు విడవరు కదా నాయన ఈ లోకంలోనికి మేమేమీ తేలేదు ఈ లోకంలో నుండి మేమేమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందు బిడకుని కృప చూపండి పరిచర్యలో మీరు వాడుకునండి సువార్తలో మీరు వాడుకునండి జనములకు దీవెనకరమైన సహోదరునిగా మీరు చేయండి మీ నామ మహిమార్థమై వచ్చిన ప్రతి బిడను దీవించి పంపమండి యోసేపు అన్నలను ఏ విధంగా మీరు జ్ఞాపకం చేసుకుని సంచులలో కూర్చి వారు తెచ్చిన రోకలను కూడా వారి సంచులలో నింపి పంపించారో నాయన ఆ విధంగా మా బిడ్డలందరినీ రాత్రి నీ ఆశీర్వాదముల చేత కూర్చి పంపమని యేసయ్య మహోన్నతమైన నామమును అడుగుచున్నాము మా
పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సమాధానం, ప్రియులారా ఈ రాత్రి చేతులెత్తి ఆయనకు సమర్పించుకున్న బిడ్డలకు, అలాగే కూడిన మనకు, భూలోకములున్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా గురకూటికి ఏర్పాటు చేసిన బిడ్డలకు సదా తోడై ఉండి ఆశీర్వదించును గాక, నడిపించును గాక, సమృద్ధితో నింపును గాక, దర్శనములతో నింపును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మహారాజుకు, ప్రాణయున్న రాజుకు, రక్షణ ఇచ్చిన యేసు స్వామికి ఆమేన్. అట్లాగే చేతులు అందరు ఎత్తండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, రేపు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. మా బిడ్డలందరికీ గొప్ప విజయము దయచే. ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు, గొప్ప విజయము దయచే. డిగ్రీ రాయబోతున్నారు, గొప్ప విజయము దయచే. ఎల్కేజీ టు 10th గొప్ప కృపలను గురించి, విజయం అనుగ్రహించు. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాపూజీ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఉదినేపల్లి నుండి అమ్మగారు వచ్చారు, ప్రత్యేకమైన వందనాలు. పామర్ నుండి